వేములవాడ రాజన్న ఆలయంలో ఇనుప చువ్వల మధ్య ఓ కోతి చిక్కుకుపోవడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆలయ సిబ్బంది సహాయంతో కోతిని కాపాడారు. ఆలయంలో చిక్కుకున్న కోతిని ఆలయ సిబ్బంది సహాయంతో కాపాడామని, కోతిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించి తగిన చర్యలు తీసుకుంటామని వేములవాడ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మేము మార్నింగ్ ఇక్కడ కోతి ఇక్కడ పైపులో ఇరిగింది కాదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మా స్టాఫ్ నెట్ కానీ తర్వాత మా స్టాఫ్ కూడా ఉంది. దేవస్థానం యొక్క సిబ్బంది అందరూ కలిసి మరి ఇప్పటివరకు ప్రయత్నం చేసి కోతి యొక్క కాళ్ళు తీసేసి దాన్ని అక్కడి నుంచి తీశారు. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ మంచిగా ఉంటేనేమో వదిలిపెడతాం, లేదు అంటే కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మేము మార్నింగ్ ఇక్కడ కోతి ఇక్కడ పైపులో ఇరిగింది కాదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మా స్టాఫ్ నెట్ కానీ తర్వాత మా స్టాఫ్ కూడా ఉంది. దేవస్థానం యొక్క సిబ్బంది అందరూ కలిసి మరి ఇప్పటివరకు ప్రయత్నం చేసి కొద్ది ఒక కాళ్ళు తీసేసి దాన్ని అక్కడి నుంచి తీశారు. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ మంచిగా ఉంటేనేమో వదిలిపెడతాం, లేదు అంటే కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాం.